నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైద్యుని కుమార్తె కిడ్నాప్ కథ సుఖాంతం. అరగంటలోపే మిస్టరీని ఛేదించిన పోలీసులు, అదుపులో నిందితులు. ఆటోనగర్ శ్రీధర్ రబ్బర్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం. 5 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. తెలుగువారి ప్రతిష్టను దిగజారుస్తున్న రాష్ట్ర పరిణామాలు. శ్రీపాద గ్రంథావిష్కరణ సభలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ ఆందోళన. వైభవంగా ముగిసిన చిట్టినగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. కృష్ణానదిలో నయనానందకరంగా సాగిన శ్రీవారి విహారం. వివరాల్లోకి వెళితే, నగరంలో సంచలనం కలిగించిన ఒక ప్రముఖ వైద్యుని కుమార్తె కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించారు. కృష్ణా జిల్లా పామరు వద్ద రాత్రి 10 గంటల సమయంలో మంగళగిరి విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు కిడ్నాప్ సంఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న డ్రైవర్ మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నగరానికి చెందిన పీజీ మెడికల్ విద్యార్థిని కిడ్నాప్ ఉదంతం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. సాయంత్రం 4 గంటలకు కిడ్నాప్ జరిగినట్లు చెబుతుండగా రాత్రి 10 గంటలకు నిందితులు, విద్యార్థిని కూడా పామరు వద్ద పోలీసులకు చిక్కారు. ఈలోపే విద్యార్థిని తల్లిదండ్రులు విజయవాడ సిపి వద్దకు రావటం, ఆయన మంగళగిరి పోలీసులకు కేసు రిఫర్ చేయటం, అక్కడ కేసు నమోదు కావటం, దర్యాప్తులో పామరు పోలీసులకు సమాచారం ఇవ్వటం, వారు నిందితులను పట్టుకోవటం జరిగాయి. ఇంత జరిగిన అర్ధరాత్రి వరకు కిడ్నాప్ వెనుక అసలు కారణాలు మాత్రం పోలీసులకు కూడా అంతుచిక్కటం లేదు. మంగళగిరి వద్ద ఎన్ఆర్ఐ కళాశాలలో పీజీ చదువుతున్న శ్వేత నిన్న సాయంత్రం సమయానికి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు విజయవాడ సిపి మధుసూదన్ రెడ్డి వద్దకు వచ్చారు. అయితే ఆమె చదువుతున్న కళాశాల మంగళగిరి వద్ద ఉండటంతో కేసును మంగళగిరికి రిఫర్ చేశారు. తన కుమార్తెను కిడ్నాప్ చేసి 3 కోట్లు డిమాండ్ చేసినట్లు విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. శ్వేత తన ఫోన్ నుంచే తల్లిదండ్రులతో మాట్లాడగా టవర్ లొకేషన్ ఆధారంగా పామరులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినితో పాటు ఆమెను కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న డ్రైవర్, అతనితో పాటు ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని పామరు స్టేషన్కు తరలించారు. ఇంకో 3 నిందితులు ఉన్నట్లు అనుమానం కాగా వీరి కోసం గాలిస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. విద్యార్థిని తండ్రి పామరు పోలీస్ స్టేషన్కు వెళ్లి అర్ధరాత్రి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. విద్యార్థిని కిడ్నాపర్లుగా చెప్తున్న వారిని ఎస్పీ జయలక్ష్మి విచారించారు. ఆమె విచారణలోనూ పూర్తి వివరాలు బయటకు రాలేదు. అయితే తదుపరి దర్యాప్తు కోసం నిందితులను మంగళగిరి పోలీసులకు అప్పగించనున్నట్లు ఎస్పీ చెప్పారు. అసలు కిడ్నాప్ ఎలా జరిగింది, దీని వెనుక ఉన్న కారణాలు, మిస్టరీ అంతా మంగళగిరి పోలీసుల విచారణలోనే వెల్లడి కావాల్సి ఉంది. మహానాడు రోడ్డులో శ్రీధర్ రబ్బర్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. కంపెనీలో స్క్రాప్ రబ్బర్ను ఓ రేకుల షెడ్లో పెట్టి పాత స్క్రాప్ రబ్బర్ అంతా గుట్టలుగా వేయడం, దానిపై ఇటీవల వినియోగించిన కొత్త రబ్బర్ వేయడంతో వేడికి ఉన్నట్టుండే నిప్పు రాజుకుని మంటలు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఆటోనగర్ మహానాడు రోడ్డులోని శ్రీధర్ రబ్బర్ ఇండస్ట్రీలో నిన్న అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఫ్యాక్టరీలో పడమర వైపున ఒక షెడ్డు పక్కన పడేసిన స్క్రాప్ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి కారణం అక్కడ అంతకుముందు ఆర్క్ వెల్డింగ్ చేయటం వల్ల రేగిన నిప్పు రవ్వలు పైపుల్లో పడినట్లు తెలిసింది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఆటోనగర్ కృష్ణలంక నుంచి అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదంలో తగలబడిన పైపుల విలువ దాదాపు 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులకు కంపెనీ నిర్వాహకులు తెలియజేశారు. గొల్లపూడిలో ఓ మినీ సూపర్ బజార్ యజమాని గ్రామస్తులకు 3 కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టాడు. నమ్మకంగా ఉంటూ స్థానికుల వద్ద అప్పులు చేసి పరారయ్యాడు. బాధితులు కేసులు పెట్టడంతో వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గొల్లపూడికి చెందిన నూతలపాటి బసవయ్య అనే రైతు కొంతకాలంగా చీటీలను నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్లుగా చీటీలను వేస్తూ పెద్ద మొత్తంలోనే వసూలు చేస్తుండేవాడు. దీనికి తోడు 100 ఎకరాల వరకు పొలాలను కౌలుకు తీసుకుని పండిస్తున్నాడు. ఈ నమ్మకంతో గ్రామానికి చెందిన 100 మంది వరకు ఇతని వద్ద 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు చీటీలను వేయటం ప్రారంభించారు. చీటీ పాడుకున్న వారికి గత 2-3 నెలలుగా సక్రమంగా డబ్బులు చెల్లించకపోవడంతో అనేక మంది పాటదారులకు అనుమానం వచ్చింది. బసవయ్యపై ఒత్తిడి తీసుకురాగా రేపు మాపు అంటూ తిప్పుతున్నాడు. ఈ క్రమంలోనే రావూరి కిషోర్ పోలీస్ కమిషనర్ మధుసూదన్ రెడ్డికి ఇటీవల ఫిర్యాదు చేశారు. తనకు తనతో పాటు మరికొందరికి న్యాయం చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయమై మరొక వ్యక్తి కూడా కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. అనేక మంది గ్రామస్తులు బసవయ్య ఇంటి చుట్టూ డబ్బుల కోసం తిరుగుతున్నారు. మొత్తం 1 కోటి రూపాయల వరకు చెల్లించాల్సి ఉందని బాధితులు చెబుతున్నారు. గొల్లపూడిలో చీటీల నిర్వాహకుడు బసవయ్య డబ్బు చెల్లించడం లేదని ఒక్కరే ఫిర్యాదు చేశారు. ఇంకెవరైనా ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. గ్రామంలో విచారించి ఈ విషయంపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం, కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలియజేశారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం చివరి వరకు పాటుపడిన మహానుభావుడు చుక్కపల్లి పిచ్చయ్య అని ప్రజాశక్తి బుక్ హౌస్ ఎడిటర్ తెలకపల్లి రవి తెలిపారు. నగరంలో సమాజాభివృద్ధికి సంబంధించి ఏ విధమైన పని తలపెట్టినా పిచ్చయ్య ముందుండేవారని ఆయన పేర్కొన్నారు. పుస్తక రంగానికి ఆయన లేని లోటు ఎవరూ పోల్చలేరని ఆయన పేర్కొన్నారు. ప్రజాశక్తి బుక్ హౌస్ ఆధ్వర్యాన హోటల్ ఐలాపురంలో పాపులర్ షూ మార్ట్ అధినేత వామపక్ష ఉద్యమాభిలాషి చుక్కపల్లి పిచ్చయ్య సంస్మరణ సభ జరిగింది. ప్రజాశక్తి విజయవాడ ఎడిషన్ ఇన్ఛార్జ్ ఎస్ వెంకట్రావు సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలకపల్లి రవి మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్య ప్రచారకులుగా చుక్కలపల్లి సేవలు మరువలేనివన్నారు. ఆయన చూపిన అభ్యుదయ భావాలు ఒక రోల్ మోడల్గా తీసుకుని వామపక్ష భావాలు కలిగిన వారు ఆచరించాలని అన్నారు. పుస్తకాలు పంపిణీ చేయటం ద్వారా సాహిత్యాన్ని వ్యాప్తి చేయటానికి ఆయన కృషి చేశారని అన్నారు. ఆయన దృష్టిలో మంచి పుస్తకమని భావిస్తే దాని ప్రచారానికి వేలాది రూపాయలు ఖర్చు చేసి ఉచితంగా పంపిణీ చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. తన ఆచరణ చేత, తన ఆశయాల చేత, తన ఆలోచనల చేత, తన అభిమాన ఆప్యాయతల చేత పెద్ద ఆయన, ఆకారం చేత కూడా పెద్ద ఆయన, ఆచరణ చేత కూడా పెద్ద ఆయన. అటువంటి ఒక పెద్ద ఆయన ఆయన పాపులర్ సంస్థలకే పెద్ద ఆయన కాదు, విజయవాడ పౌర సమాజానికి పెద్దవాళ్ళు అని మనం చెప్తే అటువంటి వాళ్ళలో తప్పకుండా ఈ ముందు పీటిన ఏ సమావేశం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా పిచ్చయ్య గారు అందులో ఉన్నారా లేదా అని తప్పకుండా ఒకసారి, ఒకటి రెండు సార్లు పిచ్చయ్య గారు రాకపోతే ఎందుకు పిచ్చయ్య గారు రాలేదు, కనీసం ఆయన మనం ఎవరైనా కానీ ఆయన పాత్ర, ఆయన ప్రోత్సాహం, ఆయన ముద్ర లేకుండా విజయవాడ నగరంలో ప్రగతిశీల కార్యక్రమాలు కానీ కళా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు కానీ. ఈ కార్యక్రమంలో పాపులర్ షూ మార్ట్ మేనేజింగ్ పార్ట్నర్ చుక్కలపల్లి అరుణ్ కుమార్, సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబురావు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో